ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ ఇది. ఏపీ గవర్నమెంట్ వారిచే రిలీజ్ చేయబడినటువంటి మోడల్ పేపర్ ఇది. ఇక్కడ మనకి ఫస్ట్ పార్ట్ 1లో మనకి 1 మార్క్ క్వశ్చన్స్ 8 రావడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ 1 మార్క్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని డిస్కస్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్, 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇంటూ కెల్విన్ స్కేల్ అన్నమాట. మనకి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ టు 273 కెల్విన్ అని మనకు తెలుసు. డిగ్రీ సెంటీగ్రేడ్కి కెల్విన్కి మధ్య ఉన్న రిలేషన్ ఇది. ఇక్కడ మనకి 25 డిగ్రీ సెంటీగ్రేడ్ని కన్వర్ట్ చేయమన్నాడు కాబట్టి కెల్విన్ స్క్వేర్లోకి బోత్ సైడ్స్ మనం 25 డిగ్రీస్ని యాడ్ చేయండి. 0 ప్లస్ 25, ఇక్కడ కూడా 25 యాడ్ చేస్తే మనకి కెల్విన్ స్క్వేర్లో మారుతుంది. దేర్ఫోర్ 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ టు 5 ప్లస్ 3 8, 7 ప్లస్ 2 9 2 298 కెల్విన్. దస్ ఆన్సర్ ఈస్ 298 కెల్విన్. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫార్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్ అనేసి మనకి సెకండ్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ మనకి వెనీలా ఎసెన్స్ అండ్ క్లవ్ ఆయిల్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. వెనీలా ఎసెన్స్, క్లవ్ ఆయిల్ అనేది మనకి ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ కాబట్టి ఈ క్వశ్చన్కి అది రైట్ ఆన్సర్. మా నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. మెటీరియల్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సంబంధించినటువంటి టేబుల్ ఇది. ఇక్కడ మనకి ఇన్ విచ్ మీడియం లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ అని అడిగాడు. మనకి లైట్ అనేది మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నటువంటి మీడియంలో లైట్ వెలాసిటీ తక్కువగా ఉంటుంది, అంటే లోగా ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ లోగా ఉంటే లైట్ ఆ మీడియంలో మనకి హై వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన టేబుల్లో మనకి ఎయిర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో, కాబట్టి ఎయిర్లో మనకి లైట్ అనేది ట్రావెల్స్ ఫాస్టర్, ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఎయిర్. మా ఇక్కడ ఏ అనేది ఒక మీడియం, బి అనే మీడియంలోకి లైట్ రే చూడండి, యారో మార్క్ ఎలా ఇచ్చాడో లైట్ రే ఏ మీడియం నుంచి బి మీడియంలోకి ట్రావెల్ అవుతుంది. ఇక్కడ మనకి డెన్సర్ మీడియం ఏది అని అడిగాడు. విచ్ మెటీరియల్ మీడియం ఈస్ డెన్సర్ అనేసి ఇక్కడ చూడండి. ఇది నార్మల్ లైన్, ఇది నార్మల్ లైన్ లంబం, ఇది నార్మల్ లైన్ కాబట్టి బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్ లైన్. చూడండి, బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్ లైన్ కాబట్టి ఇది డెన్సర్ మీడియం. ఫ్రమ్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ది లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్ లంబానికి దూరంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇది డెన్సర్ మీడియం, ఇది వచ్చి రేరర్ మీడియం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి విచ్ మెటీరియల్ మీడియం ఇస్ డెన్సర్ అంటే ఏ అనేది మనకి డెన్సర్. డ్రా ఏ నీట్ డయాగ్రామ్ ఆఫ్ ది షేప్ ఆఫ్ బై కాన్వెక్స్ లెన్స్ అన్నాడు. మనకి బై కాన్వెక్స్ లెన్స్ ఎలా డ్రా చేస్తామా, ఇది బై కాన్వెక్స్ లెన్స్. ఇక్కడ లోపల మనకి ఇలా కూడా ఇచ్చిన్నాడు. నెక్స్ట్ 6th క్వశ్చన్, అసర్షన్ 1 అసర్షన్ 2 అని 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అసర్షన్ 1 వచ్చి స్కై అపియర్స్ ఇన్ బ్లూ కలర్ డ్యూ టు ది స్కాటరింగ్ ఆఫ్ లైట్ అన్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ 2nd స్టేట్మెంట్ వచ్చి బ్లూ కలర్ యాజ్ ది లాంగెస్ట్ వేవ్ లెంగ్త్ అమాంగ్ ఆల్ ది కలర్స్ ఆఫ్ వైట్ లైట్ అన్నాడు. ఇక్కడ మనం విబ్జిఆర్ 7 కలర్స్ని అబ్జర్వ్ చేస్తే అన్నిటికన్నా రెడ్ కలర్కి వేవ్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. లాంగెస్ట్ వేవ్ లెంగ్త్ రెడ్ కలర్ అన్నమాట. కానీ అసర్షన్ 2లో మనకి బ్లూ కలర్ అని ఇచ్చాడు కాబట్టి అది రాంగ్ స్టేట్మెంటు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ అసర్షన్ 1 ఈజ్ ట్రూ అనే సి అనేది మనకి రైట్ ఆన్సర్. 7th క్వశ్చన్, ఇమాజిన్ అండ్ రైట్ ది ఎలిమెంట్ దట్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ పీరియడ్ అన్నాడు. మనం పీరియాడిక్ టేబుల్ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ గ్రూప్లోను ఫస్ట్ పీరియడ్లోను ఎగ్జిస్ట్ అయ్యే ఎలిమెంట్ ఏది అంటే హైడ్రోజన్. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ హైడ్రోజన్, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్లో లాస్ట్ 1/8 క్వశ్చన్, హౌ డూ యూ అప్రిషియేట్ ది రోల్ ఆఫ్ సోప్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అని అడిగాడు. ఇక్కడ మనకి సోప్లు కానీ డిటర్జెంట్స్ కానీ డర్ట్ని, ఆయిల్ అటువంటి వాటిని క్లాత్స్ నుంచి రిమూవ్ చేస్తాయి. కాబట్టి మనం
డైలీ లైఫ్లో రోల్ ఆఫ్ సోప్ని మనం అప్రిషియేట్ చేస్తామని ఆన్సర్ రాయవలసి ఉంటుంది. వీ నో దట్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్ మేక్ ఆయిల్ అండ్ డర్ట్ ప్రజెంట్ ఆన్ ది క్లాత్ కమ్ అవుట్ ఇన్ టు వాటర్ దేర్ బై మేకింగ్ ది క్లాత్ క్లీన్. సో వీ అప్రిషియేట్ ది రోల్ ఆఫ్ సోప్ ఇన్ అవర్ డైలీ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.